హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ చాలా పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా. అయితే అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనే విషయంలో ట్రాన్స్పరెన్సీగా ఉంచాలని చెప్పి, అది కంపల్సరీ ప్రజలు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవాలి అని వెసులుబాటు కల్పించడం కోసం 2005 సమాచార హక్కు అనే చట్టాన్ని మనం ముందుకు తీసుకొచ్చారు. దాన్ని మనం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని కూడా అంటాం. మనం ఉండేది మెట్రో, కార్పొరేషన్, మున్సిపాలిటీ, విలేజ్, ఇలా ఎక్కడున్నా సరే, పంచాయతీ లెవెల్ ఎలా ఏ లెవెల్లో ఉన్నా సరే, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకునే హక్కు ఉంది. అలా అటువంటి ఇన్ఫర్మేషన్ మనం అడగగానే ఇవ్వడానికి కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అని చెప్పి కొంతమంది ఉంటారు. ఇలా ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి, అంటే స్టేట్ లెవెల్లో స్టేట్ సివిల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని చెప్పేసి ఆర్ అఫిలియేట్ అథారిటీ అని చెప్పేసి ఒక హెడ్ ఉంటారనమాట. ఆయన ఎవరు అనేది ప్రతి ఇన్ఫర్మేషన్ ఆఫీస్లో కంపల్సరీ, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఒక బోర్డు పెట్టి తీరాలి. ఎందుకంటే ఆయన ఎవరు అని మనకు తెలిస్తే మనం ఫర్దర్గా వాళ్ళ మీద ఉన్న యాక్షన్ తీసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో దానికి సంబంధించిన ఆఫీస్కి వెళ్ళి ఒక లెటర్ రాసి, అంటే వైట్ పేపర్ మీద రాయొచ్చు, లేదంటే మనకు బయట కొన్ని అప్లికేషన్స్ దొరుకుతాయి, ఈ రెండాటి మీద రాసి మనం ఆ కన్సర్న్ ఆఫీసర్ కనుక ఇలా పలానా డీటెయిల్స్ మాకు కావాలి అని చెప్పి ఇస్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే ఈ అప్లికేషన్ని ఏ రూపంలో ఇవ్వాలి అంటే ఒక 10 రూపీస్ క్యాష్ డీడీ కట్టి కానీ, లేదంటే క్యాష్ కట్టి కానీ, పోస్ట్ ఆర్డర్ రూపంలో కానీ, ఇట్లా ఏ రకంగా అయినా సరే దీన్ని మనం ఇవ్వచ్చు. కానీ నేను మీకు సజెస్ట్ చేసే బెస్ట్ వే ఏంటంటే, మీకు ఏదైతే కావాలో ఇన్ఫర్మేషన్ దాన్ని ఒక 2 కాపీలు తీసుకోండి. అయితే ఇద్దరు ఒక కాపీ రాసి జిరాక్స్ తీసినా రండి, లేదంటే 2 మీ స్వహస్తాలతోనే మీరు రాసుంటే ఇంకా మంచిదన్నమాట. మీకు కావాల్సిన ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇన్వాయిస్ సెక్షన్లో ఉన్న ఆఫీసర్ దగ్గర మీరు ఒక కాపీ ఇచ్చేసి ఇంకో కాపీ మీద ఆయన తీసుకున్న ఒక స్టాంప్ తీసుకోండి. అది తీసుకుంటే ఏంటంటే మీకు ఫ్యూచర్లో ఏమైనా డిలే చేస్తే ఎవిడెన్స్కి మీకు యూజ్ అవుతుంది. ఆ రిజిస్టర్ పోస్ట్ విత్ ఎక్నాలజీ డ్యూతో కనుక మీరు పంపించినట్లయితే, మీరు పంపించిన లెటర్ ఏదైతే ఉందో అది వాళ్ళకి వెళ్ళి ఆయన చదివిన తర్వాత, అది వెళ్ళి ఆయన తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఇంకో దాని మీద స్టాంప్ వేసి తిరిగి పంపిస్తారనమాట. అది కూడా మనకి ప్రూఫ్ కింద యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఊరిలో మన రాజకీయ నాయకులు అప్పుడప్పుడు రోడ్డు మీదకి వచ్చి కొన్ని కొన్ని స్పీచ్లు ఇస్తూ ఉంటారు, అటును చూస్తూనే ఉంటాం. మన ఊరు కోసం, మన నియోజకవర్గం కోసం ఇన్ని కోట్లు ఇన్ని వాటికి, లైక్ రోడ్స్కి, డ్రైనేజ్కి, వాటర్ ఫెసిలిటీస్కి మనం ఖర్చు పెట్టాము అని చెప్పేసి వాళ్ళ గురించి వాళ్ళు చేసినా చేయకపోయినా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధం అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. ఆర్ ఒక 20-30 కోట్లు ఇన్ని రోడ్లు ఇడా ఖర్చు పెట్టాను అని చెప్పి మీకు చెప్పినప్పుడు, ఏంటి రోడ్లు వేసిందే 4 అయితే దానికి 20-30 కోట్లు అయిపోయినాయా అనే మీకు డౌట్ కానీ అలాంటిది వచ్చినప్పుడు, అసలు ఎంతవరకు వాడు చెప్పేది నిజము అబద్ధం అనేది తెలుసుకోవాలి అనుకుంటే, నిజమని చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు తెలుసుకోవాలనుకుంటే, మీరు ఆ పర్టికులర్ ఇష్యూ గురించి, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, ఇట్లా మీకు కావాల్సిన ప్రతి దాని గురించి తెలుసుకోవచ్చు. ఆర్టీఐలో ఏదైతే మనం అడగకూడదో దాని గురించి చివరిలో చెప్తాను. నేను చెప్పే ఆ 2, 3, 4 మినహా మిగతా అన్నీ మీరు ఆర్టీఐ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ రిలేటెడ్, వాడు ఫండ్స్ నిజంగా ఖర్చు పెట్టాడా లేదా ఆ పొలిటీషియన్ అనేది మనం తెలుసుకుందాం అనుకున్నప్పుడు ఒక లెటర్ రాసి నేను ఒక ఆఫీస్లో ఇచ్చేసానమాట. సో ఇప్పుడు నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను అప్లై చేశాను నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం. అయితే ఇప్పుడు వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ సరైన టైంకి ఇచ్చేస్తే వెల్ అండ్ గుడ్, హ్యాపీ. 30 డేస్లోపు ఇవ్వాలి, 30th డేస్ డెడ్ లైన్. ఆ లోపు కనుక మనకి ఇచ్చేస్తే కనుక వాళ్ళు దాన్ని నేను కోర్టులో ఎవిడెన్స్ కింద కూడా ప్రూఫ్ కింద పెట్టుకోవచ్చు, కోర్టులో ఎవిడెన్స్ కింద కూడా సబ్మిట్ చేయొచ్చు. వాళ్ళు ఇట్లా నోటికి వచ్చినట్టు చెప్తున్నారు బయట, బట్ ఏంటంటే వాళ్ళు చేసింది ఏం లేదు, ఇది చేసింది అని చెప్పేసి. సో వాళ్ళ మీద మనం యాక్షన్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ 30 రోజులు దాటినా మీకు ఇన్ఫర్మేషన్ రాకపోతే ఏం చేయాలి అంటే, మీకు ఫస్ట్ నేను ప్రతి ఆఫీస్లో బోర్డ్స్ పెట్టాలి, అపీలేట్ అథారిటీ అనే అతను స్టేట్ మొత్తానికి సివిల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అందరికీ హెడ్ ఒక అతను ఉంటాడు, సివిల్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్, స్టేట్ సివిల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఆయనే అపీలేట్ అథారిటీ అంటారు అని చెప్పేసి నేను చెప్పాను కదా. అతని దగ్గర మీరు కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ 30 డేస్లో కనుక రాకపోతే అప్పుడు మీరు ఏం చేయాలి, ఆర్టీఐ సెక్షన్ 19 సబ్ సెక్షన్ 1 క్రింద మీకు ముందు ఎవరైతే అపీలేట్ అథారిటీ అనే అతని బోర్డ్స్ ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో పెట్టాలి అని చెప్పాను కదా, అతనికి ఫస్ట్ అప్పీల్ చేయాలి. అతను కూడా మనకి 15 డేస్లోపు ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకుని 15 డేస్లోపు మనకి ఇన్ఫర్మేషన్ తిరిగి వచ్చేలా ట్రై చేస్తాడనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఫస్ట్ ఇచ్చిన ఫస్ట్ గడువు 30 డేస్ అండ్ సెకండ్ అప్పీల్ చేసిన తర్వాత వచ్చిన 15 డేస్, మొత్తం 45 డేస్కి కూడా మనకి కలుపుకుని ఇన్ఫర్మేషన్ కనుక రాకపోతే అప్పుడేం చేయాలి అంటే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సెక్షన్ 19 సబ్ సెక్షన్ 3 కింద మీరు ఆర్టీఐ కమిషన్స్లో కనుక కంప్లైంట్ అప్లై చేసుకున్నట్లయితే, అతను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సెక్షన్ 20 ప్రకారం పెనాల్టీ ఆఫ్ అఫెన్స్ యాక్ట్ అనేసి చెప్పి ఒకటి ఉంటుందండి. దాని ప్రకారం మీకు ఏంటంటే ఎంక్వైరీ చేసి ఎన్ని రోజులు అయితే మీకు మొత్తం డిలే అయింది, అంటే 31st డే నుంచి ఇప్పటి వరకు మీకు ఎన్ని రోజులు అయితే డిలే అయిందో అన్ని రోజులు మీ టైంని, మీ వర్క్ని మీరు సాక్రిఫైస్ చేసి మీ టైంని మీరు పనంగా పెట్టి ఇక్కడ తిరిగారు, మీకు కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా అవుతాయి. సో వీటన్నిటికి గాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 30 డేస్ డిలే అయిందనుకోండి, ఎక్స్ట్రా 30th డే నుంచి కౌంట్ కాబట్టి 31st డే నుంచి 60th డే వరకు మీకు 30 డేస్ డిలే అయింది. పర్ డే 250 రూపీస్ చొప్పున 30 డేస్కి ఎంత అయితే డిలే డబ్బులు అయినాయో అంత డబ్బులు మీకు ఇస్తారు. అట్ ది సేమ్ టైం మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు అండ్ మీకు ఎవరైతే డిలే చేశారో వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటారనమాట. అయితే అప్పీల్ కోర్టులో ఫస్ట్ టైం మీరు కంప్లైంట్ రేజ్ చేసినప్పుడు ఆ కంప్లైంట్ నిరూపించుకునే ప్రాసెస్లో మీరు ఫెయిల్ అయ్యారు, అంటే మీ దగ్గర ప్రాపర్ ప్రూఫ్స్ లేకో లేదంటే ఆ ప్రొసీజర్లో మీకు సరైన అవగాహన లేకో ఇలాంటి తప్పులనే జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పులన్నింటినీ మనం రీకరెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన ప్రూఫ్స్ని ఎగ్జాక్ట్గా పెట్టుకుని మళ్ళీ 90 డేస్లోపు కనుక
మనం రీఅపీల్ చేసుకుంటే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా మనం ట్రై చేయొచ్చు ఇఫ్ ఇన్ కేస్ అక్కడ కనుక ఫెయిల్ అయితే. అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సెక్షన్ 7 ప్రకారం మనకి ఇన్ఫర్మేషన్ లైఫ్ అండ్ లిబర్టీకి సంబంధించింది అయితే 48 అవర్స్లోనే మనకు ఆ ఇన్ఫర్మేషన్ పర్టికులర్ కన్సర్న్ ఆఫీసర్ అనేది అతను ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాసేపట్లో మిమ్మల్ని పెద్ద పెద్ద శిక్షలోకి కోర్టు వాళ్ళు పంపించేస్తున్నారు. ఇంకా టూ డేస్లో మీరు చేయని తప్పకి ఒక పెద్ద శిక్ష మీకు పడబోతుంది. అలాంటి టైంలో మీకు ఇక్కడ వచ్చే ఇన్ఫర్మేషన్ కనుక చాలా హెల్ప్ అవుద్ది అని చెప్పి మీరు అనుకుని అప్లై చేస్తే సెక్షన్ 7 కింద లైఫ్ అండ్ లిబర్టీ కింద మీరు కనుక అప్లై చేస్తే మీకు 48 అవర్స్లో ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఇప్పుడు మీరు ఆ కాపీని తీసుకెళ్ళి కోర్టులో మీకు ఏదైతే శిక్ష 2 డేస్ తర్వాత పడిద్దో కరెక్ట్గా దానికి ముందు కనుక మీరు ఇది ఇచ్చి నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుంటే మీకు శిక్ష రద్దు అయిపోవచ్చు, తగ్గొచ్చు, ఏదైనా జరగవచ్చు. అండ్ యూజువల్గా ఇలాంటివి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే కనుక ఈ లైఫ్ అండ్ లిబర్టీ అనేవి ఎల్లుండో అవతల ఎల్లుండో ఊరి ఇంకా ఏ మనకు అనుకోకుండా అప్పుడే ఒక స్పార్క్ లాగా వస్తుంది, నేను బయటపడటానికి ఇది ఒక అవకాశం నాకు ఉంది కదా అని చెప్పేసి. అలాంటప్పుడు వీటిని యూజ్ చేసుకోవచ్చు. అలా అప్పుడు ఊరికమ్మో నుంచి బయటకు రావచ్చు, వాళ్ళ కంప్లీట్గా కేసు మనం మంచి కొట్టించేసుకోవచ్చు. ఇలా ఎన్నో విధాలుగా ఆర్టీఐ అనేది మనకు హెల్ప్ చేసింది. ఇలా కేవలం గవర్నమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే కాకుండా ప్రైవేట్ సెక్టర్స్లో కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అయితే డైరెక్ట్గా ప్రైవేట్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇవ్వరు కాబట్టి మనం ఏం చేయాలంటే మీరు ఏదైతే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కంపల్సరీ గవర్నమెంట్లో పలానా మినిస్ట్రీ కింద రిజిస్టర్ అయ్యే ఉంటాయి. సో ఆ మినిస్ట్రీ త్రూ మీరు వెళ్ళాలి. అంటే ఆ మినిస్ట్రీకి మీరు ఒక లెటర్ అప్లై చేసుకుంటే వాళ్ళ ప్రొసీజర్ని మీ దగ్గర నుంచి క్యారీ ఫార్వర్డ్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుని మీకు ఇస్తారనమాట. ఒకవేళ వాళ్ళు చేయకపోయినా సరే సేమ్ పైన చెప్పి నేను ప్రొసీజర్ మొత్తాన్ని మీరు దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఆర్టీఐ యాక్ట్ ద్వారా మనం ఏదైతే అడగకూడదు అనేది లాస్ట్లో చెప్తాను కదా, అవేంటో ఇప్పుడు చెప్తాను. అంటే నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అడగకూడదు, అడిగిన వాళ్ళు చెప్పరు. ఆర్ మన పెద్ద పెద్ద విధ్వంసాలకు దారితీస్తే కదా అలాంటి వాటిని కూడా మనం అడగకూడదు. లైక్ మతాల మధ్యన చిచ్చు పెట్టాయి, కులాల మధ్యన చిచ్చు పెట్టాయి, ఆ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కనుక అవి కూడా మనం అడగకూడదు, అడిగిన వాళ్ళు చెప్పరు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏవైతే కేసెస్ ఆల్రెడీ కోర్టులో పెండింగ్లో ఉన్నాయో వాటిని కూడా మనం అడగకూడదు. ఎందుకంటే వాటిని ఆల్రెడీ సమ్ ఎక్స్పర్సన్ అనే వాళ్ళు అడ్రస్ చేస్తారు. అది ప్రభుత్వం తరఫు నుంచి కావచ్చు, లేదంటే సామాన్యుడి తరఫు నుంచి కావచ్చు, ఇంకెవరి తరఫు నుంచి అన్నా కానీ ఒక కేసు అనేది ఇనిషియేషన్ అయిపోయి కోర్టులో మధ్యలో ప్రాసెస్లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ని మనం అడగడానికి హక్కు లేదు మనకి ఇవ్వరు కూడా. ఫ్రెండ్స్, ఈ ఆర్టీఐ మన దేశంలో చాలా పెద్ద పెద్ద స్కామ్స్ని సైతం బయటపెట్టి అపర కోటేశ్వరులను కూడా జైల్లో కూర్చుని లైఫ్ని లీడ్ చేసేలాగా చేసినాయి. అయితే ఆర్టీఐ అనేది అంత పెద్ద పెద్దవాళ్ళని బయటపెట్టిన వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళని మీరు అనుకోవచ్చు, అలా కాదు. సామాన్యులు కూడా చాలామందిని బయటకు తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండియాలోనే ఒక టాప్ 5 కేసెస్ చెప్తాను ఆర్టీఐ ద్వారా ఏదైతే పెద్ద స్కామ్స్ అనేవి బయటపడినాయి అనేది. వాటిని మీరు ఇంటర్నెట్లో కూడా చూసి సెర్చ్ చేసుకోవచ్చు. ఒకటి ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కామ్ ఒకటి, అది మిలిటరీ వాళ్ళకి సంబంధించింది. దాని గురించి మీరు దానిలో ఏం జరిగిందో ఒకదొకరు అనేది చూసుకోవచ్చు. అలాగే 2G స్పెక్ట్రమ్ మనందరికీ తెలిసిందే. కామన్వెల్త్ గేమ్స్ అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇట్లా ఇంకా 2-3 కేసెస్ ఉన్నాయన్నమాట. సో ఇండియన్ నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ ఇది సంబంధించిన స్కామ్ ఒకటి, అలాగే అగర్వాల్ యూనివర్సిటీకి సంబంధించింది ఒకటి, ఇట్లాగా ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఇవి టాప్ 5, ఇంకా చాలా ఉన్నాయి. వీటి గురించి ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా మీకు కావాలంటే పేజీలు వికీపీడియాలో ఎట్లా వస్తుంది వాటిని మీరు చదువుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆర్టీఐ అనేది సామాన్యుడి చేతిలో ఒక పెద్ద ఆయుధం లాంటిది. దాన్ని మీరు ఎంత బాగా యూజ్ చేసుకుంటే అంత మంచిది. ఎప్పుడైనా సరే ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తున్నారు అంటే ప్రభుత్వం సైడ్ నుంచి టాలరేట్ చేయదు. ఎందుకంటే ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ చేసే తప్పు ఆర్ఎల్స్ ఒక పొలిటీషియన్ చేసే తప్పు దాదాపు ఆ పర్టికులర్ నియోజకవర్గం మీద కానీ, ఆ పర్టికులర్ జిల్లా మీద కానీ, స్టేట్ మీద కానీ ఉన్న జనాలు అందరి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నమాట. అటువంటి తప్పుల్ని ఎప్పుడు మీరు బయటపెట్టాలనుకున్న ఆర్టీఐ అనేది మీకు చాలా పెద్ద ఆయుధం. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకుని రీచ్ పెంచండి. ఎందుకంటే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. మీకేమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను చెప్పిందలో తప్పులుంటే మంచిగా తిట్టండి, పిచ్చి పిచ్చిగా వద్దు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కితే రెగ్యులర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.